విజయనగరం జిల్లా సాలూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ పట్టుకున్నారు. డైల్ వందకు ఇచ్చిన సమాచారం మేరకు సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ తన సిబ్బంది కలిసి మక్కువ రోడ్లో ఉన్న ముగుడవలస జంక్షన్ దగ్గర ఆటోలో వెళ్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని తెలిపారు. ఎస్ఐ ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ముగుడవలస జంక్షన్ దగ్గర ఆటోలో 15 బ్యాగులు, ఒక్కో బ్యాగులో 50 కేజీల రేషన్ బియ్యం ఉన్నాయని, ఈ రేషన్ బియ్యం ఉన్నాయని అనుమానంతో పట్టుకోవడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్ సాలూర్ రూరల్ బొరబంద గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఈ ఆటోలో ఉన్న బియ్యాన్ని సాలూర్ మండల తహసీల్దార్ సిఎస్డిటికు అప్పగించడం జరుగుతుందని ఎస్ఐ ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ రైస్ ఆటోని మక్కూ రోడ్లో మూడవలస దగ్గర జంక్షన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే ఈ ఆటోలో ఒక 15 బ్యాగులు ఉన్నాయి. ఒక్కో బ్యాగులు సుమారు 50 కేజీలు ఉంటాయనుకుంటున్నాము. ఈ రైస్ అన్నిటి కూడా రేషన్ డిపో రైస్గా మేము అనుమానిస్తున్నాం. కాబట్టి వీటిని తహసీల్దార్ ఆఫీస్కి మెమరాజ్ పంపిస్తాము. తదుపరి చర్యలు ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు లేదా డీటీ గారు తీసుకుంటారు. దాని ప్రకారం బోరబంద గ్రామానికి తీసుకెళ్తున్నారు. అతను బోరబంద గ్రామం అయింది మన రూరల్ మండలంలో. కాబట్టి అక్కడికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది.